మనం తీసుకుందాం. ఒక కోడి గుడ్డు పిల్లగా తయారవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది? 21 రోజు తల్లి రెక్కల కింద ఆ గుడ్డు కనిపెట్టుకుని నాకు జీవం కావాలి నాకు జీవం కావాలి అని చెప్పి తల్లి తన రెక్కల కింద ఎక్కడ పెడుతుందో ఏ విధంగా దాన్ని ఉంచుతుందో ఆ విధంగా ఉండి అది కనిపెట్టుకుంటేనే గాని అది ఏమవుతుందో చెప్పండి, తాను అనుకున్న రూపము వస్తుంది. కనుక అప్పుడు పిల్లగా తయారవుతుంది. కనుక యేసు ప్రభువు మనలను కూడా ఆయన, ఎందుకంటే ఒక చీతాకోక సిలికగా మారాలి అనుకున్న గొంగరి పురుగు మరి తన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకుని ఆ దేవుని చిత్తము కొరకు కనిపెట్టుకుంటేనే దాని జీవితం ఏమవుతుంది చెప్పండి, తిరిగి మరలా చీతాకోక సిలికగా అవుతున్నది. అలాగే మట్టి ఘటములో ఉన్న మనము, ఈ మట్టి ఘటములో ఉన్న మనము, దేవుడు అంటున్నాడు మనము కూడా దేవుని మహిమను పొందాలి అంటే ఆ దేవుని కొరకు మనము ఈ మట్టి ఘటమును విడిసిన తర్వాత ప్రభు మనకిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాలు, ఆ శాశ్వతమైన జీవం పొందాలి అంటే మనము కూడా ఆయన కొరకు కనిపెట్టుకోవలసిన అవసరము ఉన్నది. దేవునికి స్తోత్రము. అలాగే ఒక శిశువు ఈ లోకంలోనికి రావాలంటే తల్లి గర్భములో 9 నెలలు కనిపెట్టే రీతిగా మనము కూడా దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఈ యొక్క దేహ విముక్తి పొంది పరలోక రాజ్యములో మనకిచ్చిన ఆ స్వాతంత్రం, ఆ నిత్య జీవం మనం అనుభవించాలి అంటే ప్రభు సన్నిధిలో మనం అందరము కనిపెట్టి దినదినము కూడా ప్రభు సన్నిధిలో మనము ఈ దేహ విడుదల కొరకు, ఈ లోక రక్షణ కొరకు, ఈ లోకంలో నశించిపోతున్న వారి కొరకు మనము ప్రార్థన చేయవలసిన అవసరము ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ లోకంలో పరలోక రాజ్యం కావాలి అంటే తక్షణమే మనం వెళ్ళిపోం. కనుక దేవుడు నీకు ఏమి అప్పగించాడో, ఏమి చెబుతున్నారో వాటిని నీవు కనిపెట్టి మరి దేవుని సన్నిధిలో ఆయన క్షణక్షణము కూడా నీ కొరకు ఏమి సిద్ధపరుస్తున్నాడో వాటిని అనుభవించాలి అంటే ఆయన ఆత్మ అనుభవంలో నీవు జీవించాలి. దేవునికి స్తోత్రము. అలాగే అట్లాంటి వారే దేవుని రాజ్యములో ప్రవేశించగలుగుతారు. ఈ లోకంలో మనం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, దేనికి వస్తున్నాం దేనికి వెళుతున్నాము తెలియదు అంటున్నాడు. కనుక ప్రభువా ప్రభువాని నా బిడ్డలు పిలుస్తున్నారే కానీ నా మాటను బట్టి వారు నడుచుకునేవారు కాదు అంటున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి తల్లి గర్భంలో బిడ్డ ఏ రీతిగా కనిపెట్టి బయటికి రావటానికి ప్రభు అటు దేవుని చిత్తం, అలాగే ఇటు తల్లిదండ్రులకు కూడా మరి అన్ని విధాలుగా ఆ బిడ్డకు ఒక బిడ్డగా ఉండటానికి ఎంత కనిపెట్టవలసి ఉన్నదో, అలాగే మనం కూడా దేవుని రాజ్యంలో వెళ్ళాలి అంటే మనం కనిపెట్టవలసిన వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రము. అలాగే చూడండి మరి లోకాస్వార్త చూడండి 1:50 చూడండి. ఆయన కనికరము తరతరములకుండును, తరతరములు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమమును చూపెను. వారి హృదయ ఆలోచన విషయమై అక్కడ మొదటి విషయంలో దేవుడు అక్కడ ఉన్నారు చెప్పండి. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములకుండును, తరతరములు ఉండటానికి దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆయన మాట విని ఎవరు భయపడుతున్నారు? ఆయన మాట విని భయపడేవారు కావాలి. ఆయన
కనికని కీర్తన గ్రంథములో 31 చూడండి, 19 వాక్యాన్ని చూడండి. కీర్తన గ్రంథము 31 అధ్యాయము 19 చూడండి. నీయందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు, నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. నరుల ఎదుట, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము, నిన్ను ఆశ్రయించు వారి వారి నిమిత్తము, వారిని ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు, నీవు సిద్ధపరిచి ఉన్న మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. నీయందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పదో. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఏ స్థితిలో ఉన్నా, మరి నీవు ఏ స్థితిలో ఉన్న దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఆశ్రయిస్తున్నావా, నా మీద నీవు ఆధారపడి ఉన్నావా అంటున్నాడు. దేవుని మీద ఆధారపడి ఆయన మాటను బట్టి నీవు జీవిస్తే ఆయన ఆయన ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయి చెప్పండి. మనుషుల ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరుగా ఉంటాయి. దేవుని తలంపుల మీద నీవు ఆధారపడితే, దేవుని మాట నీవు వినగలిగితే, దేవుడు అంటున్నాడు ఆయన మనుష్యుల ఎదుట ఆయన్ని ఏం చేస్తారు చెప్పండి, ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పతనాన్ని నీవు చూడగలుగుతావు. దేవుడు నీ ఎడల ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అది ఎలా ఉంటుంది అంటే శూన్యముగా ఉంటుంది నీ కనుక నీవేమనుకుంటావంటే దేవుని సన్నిధిలోకి వెళుతున్నావు, ప్రార్థన చేస్తున్నా, కానుకలిస్తున్నా, అలాగే దేవుడి సన్నిధిలో ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా, కానీ దేవుడు నా ప్రార్థన వినటం లేదు, కనుక నాకు సహాయము దొరకటం లేదని నీవు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఒక సమయాన్ని చూస్తున్నాడు, మనం తగిన సమయంలో మనకు సహాయం చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఒక ప్రణాళిక ఆయన సిద్ధము చేశాడు మనకు. కనుక దావీదు కూడా ఇదే విషయంలో ఒకరోజు అనుకున్నాడు. చూడండి కీర్తన గ్రంథము 3:1 చూడండి. కీర్తన గ్రంథము 3:1 చూడండి. యెహోవా నన్ను బాధించువారు, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, ఎంతో వారు విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు, నా మీదికి లెగుసువారు అనేకులు, అనేకులు దేవుని వలన, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని, దేవుని వలన నాకు రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు, నన్ను గురించి చెప్పేవారు అనేకులు, అనేకులు యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు దేవుడవని, నీవే నాకు అతిశయ ఆస్పదముగాను, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయ ఆస్పదముగాను, అతిశయ అసంధనగాను, నా తల ఎత్తువాడవిగాను ఉన్నావు. అక్కడ దావీదు ఏమనుకుంటున్నాడండి, యెహోవా నన్ను బాధ నా బాధ వారు ఎంతో విస్తరించి ఉండినందున నా మీద లెగిచిన వారు అనేకులు దేవుని వలన ఇతనికి ఎలాంటి సహాయమో దొరకదని చెప్పుకునేవారు అనేకులు ఉన్నారు. ప్రభా నా జీవితంలో నేను ఈ రోజు పడిపోయాను, ప్రభా నేను పాపములో పడిపోయాను, కనుక తగిన శిక్ష నాకు కలిగింది. కానీ ఈ మనుషులు నన్ను గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారయ్యా, కనుక దేవుడు కూడా ఇతన్ని విడిచిపెట్టేశాడు. దేవుని వల్ల ఇతనికి ఏ సహాయమో ఇక దొరకదు. ఇతనిని మనము ఇప్పుడు ఏది చేయాలి అన్నా ఇదే మనకు అనుకూల సమయము అని శత్రువు ఏం చేస్తున్నాడు చెప్పండి, సమయాన్ని చూసుకుంటున్నాడు. సమయాన్ని చూసుకుని ఇది నాకు అనుకూలతగా ఉన్నది, ఇప్పుడైతే ఈ మనుషుని మీద పడితే దేవుడు రాడు, ఇటు మనుషులు కూడా ఎవరు రారు అని అక్కడ ఆ శత్రువు ఆలోచిస్తున్నాడు. శత్రువు ఆలోచిస్తున్నప్పుడు అక్కడ భక్తుడు ఏమంటున్నాడండి, దేవా
నేను వెలిగెత్తి నీకు అక్కడ ఏమన్నా చెప్పండి ఎలిగెత్తి నేను ఎలిగెత్తి నేను ఎలిగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు యెహోవాకు నేను మొరపెట్టినప్పుడు ఆయన ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును నాకు ఉత్తరమిచ్చును యెహోవా నాకు ఆధారము యెహోవా నాకు ఆధారము కావున నేను కావున నేను పండుకొని నిద్రపోయి పండుకొని నిద్రపోయి మేలుకొందును మేలుకొందును 10000 మంది దండెత్తి 10000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మీదికి వచ్చి మోహరించినను మోహరించిన నేను భయపడను నేను మాత్రం వారికి లొంగని లొంగను అంటున్నాడు అక్కడ శత్రువు ఏమనుకుంటున్నాడు చెప్పండి ఇతనికి కలిగినదంతా సమస్తము కూడా పాడైపోయింది కనుక సహాయం చేసేవారు ఎవరు లేరు ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇతను ఆరాధించే దేవుడు కూడా ఇతనికి సహాయము చేయటల కనుక ఇతను పని ఇప్పుడు అయిపోయింది కానీ అతనేమనుకుంటున్నాడు చెప్పండి భక్తుడు అక్కడ ఏమనుకుంటున్నాడు చెప్పండి దేవుని సన్నిధిలో దేవా నేను వెలిగెత్తి నీకు ప్రార్థన చేస్తున్నానయ్యా నా శత్రువులు విస్తారముగా దినదినము పెరిగిపోతున్నారయ్యా నాకు ఆపద మీద ఆపదలు ఎక్కువైపోయినాయ్యా నా జీవితంలో నేను ఏ రీతిగా ఈ యొక్క ఆపదలు తట్టుకునే శక్తి నాకు లేదయ్యా ఈ లోకంలో నేను నా సన్నిహిత మార్గంలో నేను నడిచాను కానీ నాకు పాపము ఈ రోజు నన్ను వెంబడిస్తుందయ్యా ఇక నాకు సహాయం అనేది దొరికితే నీ వల్లనే దొరకాలి నీవు తప్ప నాకు రక్షించేవాడు ఎవరు లేరయ్యా కనుక నా సహాయము నీవేనయ్యా నా ప్రక్కన 10000 మంది ఉన్నా ఒకవేళ 20000 మంది ఉన్నా నేను మాత్రము వారికి భయపడను దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని మీద ఆధారపడిన వారు దేవుని మీద ఆధారపడిన వారి జీవితం ఎలా ఉంటా చెప్పండి ఏ దేనికి వారు భయపడరు ఎందుకండి దేవుని సన్నిధిలో ఎందుకండి వారు చేసిన తప్పిదాలను ఒప్పుకున్నప్పుడు దేవుడే క్షమించాలి కానీ ఇది నరుల వల్ల కానీ కాదు అనే విషయాన్ని వారు గుర్తిస్తారు గనక శత్రువు ఎంత బాధపెట్టినా ఎన్ని నిందలు అవమానాలు కలిగినా నీ మీదకి అనేక మంది లెగిసినా 10000 మంది నీకు విరుద్ధంగా ఉన్నా నీవు మాత్రము భయపడవు ఎందుకంటే దేవుని నీవు కలిగి ఉన్నావు కనుకనే దేవుడు అక్కడ ఆమోసు గ్రంథంలో మాట్లాడుతున్నాడు చూడండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి అక్కడ మీకా గ్రంథము 7వ అధ్యాయము 8 నుంచి చదవండి నా శత్రువా నా మీద నీవు అతిశయింపవద్దు నేను కింద పడినను తిరిగి లేతును తిరిగి నేను లెగుస్తాను నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండును నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని కనుక ఆయన నా పక్షమున రప్పించును ఆయన నీతిని నేను చూచెదను అక్కడ భక్తుడు ఏమంటున్నారు చెప్పండి నా శత్రువా నీవు నా మీద ఎలాంటి అతిశయము పడవద్దు నేను అంధకారములో పడిపోయిన పాపము చేసి ఉన్నాను కనుక నేను నా దేవుని ఉగ్రతను నేను సహించును భరిస్తాను ఎన్ని శ్రమలైనా భరిస్తాను నా దేవుడు తిరిగి నన్ను బలపరుస్తాడు కనుక నీవు ఎన్ని రకాలుగా నీవు నా మీద ఎన్ని అబద్ధాలు నిందలు అవమానాలు మోపినా నేను తిరిగి మరలా సువర్ణము వలె మారిపోతాను నా దేవుని సన్నిధిని నేను విడవను అని అక్కడ యోబు అంటున్నాడు అలాగే దావీదు కూడా అంటున్నాడు దావీదు మరి అనేక విషయాలలో అతను పాపము చేసి పడిపోయినప్పుడు
అతనిని శత్రువులు వెంటాడినప్పుడు అతను దేవుని సన్నిధిలోకి వెళ్లి ఒక్కసారి నాకు సహాయం చేయయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయగయ్యా నీ సన్నిధి లేనిదే నేను బ్రతకలేను అనేకులు పాపుల మధ్యలో నీ సాక్షిగా ఉండాలి అంటే ఒక్కసారి నీ దయ నీ ప్రేమ నాకు సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక పడిపోయిన గుడారమును తిరిగి లేపగలిగి కట్టగలిగి దేవుని సన్నిధిలోనే నేను ఏమొతం చెప్పని సమాధాన పడతా మీ యొద్ద నేను సమాధానము పడను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు శక్తివంతుడు కనుక ఒక రోజు చూడండి రెండో రాజులు 8వ అధ్యాయము మరి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న ఒక స్త్రీ చూడండి రెండో రాజులు 8వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూడండి రెండవ రాజులు 8వ నాడు ఒక నాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా క్షమకాలము రప్పింపబోవుచున్నాడు ఏడు సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవు లెగిసి అచ్చటికి పొమ్మని చెప్పగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తనకు దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని తన ఇంటి వారి అందరినీ కూడా తోడుకొని ఫిలిస్తీన దేశమునకు పోయి ఫిలిస్తీన దేశములోనికి వెళ్ళింది 7 సంవత్సరాలు ఎలీషా ప్రవర్త తన బిడ్డను బ్రతికించాడు తన బిడ్డకు ప్రాణ ఎందుకంటే మరణ అపాయములో ఉన్న బిడ్డ ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ సజీవుడుగా బ్రతికాడు ఆ కుటుంబం దేవుని మాట నమ్మింది ఈ ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నా బిడ్డకు ప్రాణాన్ని ఇచ్చాడు కనుక జీవము కలిగిన దేవుని యొక్క సేవకుడు అని నమ్మిందాడు నమ్మి ఆ ప్రవక్త ఒక రోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని వర్తమానం తీసుకుని ఆమె యొద్దకు వెళ్ళినప్పుడు అమ్మా ఈ లోకంలో భయంకరమైన కరువు రాబోతుంది నీవు నీ కుటుంబం నీకు ఇష్టమైన స్థలంలోనికి ఎక్కడికైనా వెళ్ళి 7 సంవత్సరాలు మీరు ఉండండి అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి నమ్మింది ఉన్న పాటున ఏం చేసింది చెప్పండి ఆ ఇల్లు ఖాళీ చేసింది ఆమె స్థలము కూడా ఖాళీ చేసింది అలాగే చుట్టుపక్కల బంధువులందరినీ విడిచిపెట్టింది ఎందుకంటే అందరితో చెప్పింది ఈ దేశం మీదకి కరువు రాబోతుందంట నా బిడ్డను బ్రతికించిన దేవుడు నాకు సెలవిచ్చినాడు నేను నమ్మి వెళతానని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారు అపహాసం చేయొచ్చు కానీ ఈమె మాత్రం ఏం చేసింది చెప్పండి దేవుని మాటను బట్టి వెళ్ళింది 7 సంవత్సరాలు ఎక్కడ ఉంది చెప్పండి ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నది వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు తర్వాత చూడండి అక్కడ లేఖనం చూడండి 6వ వాక్యం చూడండి అప్పుడు 5 నుంచి చదవండి 5 నుంచి చదవండి అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గురించి భూమిని గురించి రాజుతో మనవి చేయవచ్చును అంతట గెహాజీ నా ఏలినవాడవైన రాజా ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా బిడ్డ ఈవే
अनि चप्पगा वीडे ननि चप्पगा राजु आ स्त्रीनी अडिगिनपुड़ राजु आ स्त्रीनी अडिगिनपुड़ आमे अतनितो संगति तिले चेप्पनु आ संगति तिले चेप्पनु काबट्टी राजु काबट्टी राजु आमे पक्षमुगा आमे पक्षमुगा वक अधिपतिनी नियमिंची वक अधिपतिनी निर्मिंची आमे सत्तु यावत्तुनु आमे सत्तु यावत्तुनु आमे देसम विडिसिनपट्टिनुंडी आमे देसमु विडिसिनपट्टिनुंडी नेटी वरकु नेटी वरकु भूमि फलिंचिन पंट यावत्तुनु भूमि फलिंचिन पंट यावत्तु कोड़ा आमे को मरला यम्मनी मरला यम्मनी राजु सलविच्चनु सलविच्याडु देवनिकी स्तोत्रमु हल्लेलूया आ पंट पंडिंदो लेदो तिलियदु आ भूमिनी एं चेसर चेप्पंडि अनेक मंदी आक्रमिंचेसर भूमि पोयिंदी इल्लु पोयिंदी कनुक देवुन एवरी माट मीद वेल्लिंदी चेप्पंडि प्रवक्त अयिन एलीशा माट मीद वेल्लिंदी एंदुकंटे अम्मा ई भूमि मीद भयंकरमैन करुवु वस्तुंदी नीवु तप्पिंचुकोनि नी कुटुंबं क्षेमंगा उंडालि अंटे देवुनि माट मरी नी विंटे आ माटनु बट्टि बयलुदेरन्नप्पुडु तक्षणमे विन्नदि बयलुदेरिंदि वेल्लिपोयिंदि एडु संवत्सरालु पूर्तिगा निंडिपोयिन तर्वात आमे तिरिगि वच्चिनप्पुडु राजु ईमि विषयमे अक्कड మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా దేవుడు ఆ రాజుగారు మాట్లాడుతున్నారు అక్కడ ఎలీషా చేసిన కార్యాలలో అనేక ఆశ్చర్య కార్యాలు మనం చెప్పుకుంటున్నాం అలాగే ఒక బిడ్డను బ్రతికించాడు అనే విషయం మరి నిజమేనా అని మాట్లాడుతూ ఉండగా అక్కడ ఆ క్షణములోనే ఆ స్త్రీ తన బిడ్డను తీసుకుని లోపలికి వచ్చింది దేవునికి స్తోత్రము అలా అది విన్న ఆ విషయాన్ని అప్పుడు ఆ సాక్ష్యం అక్కడ గెహాజీ ఉన్నాడు గెహాజీ ఎందుకంటే మరి ఎలీషా దగ్గర నుంచి గెహాజీ ఏం చేశాడు చెప్పండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఎక్కడ చేరాడు చెప్పండి ఏ కొలువులో ఉన్నాడు చెప్పండి రాజుగారి కొలువులో ఉన్నాడు అక్కడ అక్కడికి వెళ్ళడం కూడా ఈ మరి ఎలీషాకు ఆ శిష్యుడిగానే అక్కడ సాక్ష్యం చెప్పాడు అవును రాజా అవును కనుక ఎలీషా చేసిన సాక్ష్యాలలో ఈ బిడ్డ కూడా మరి బ్రతికాడు ఈ బిడ్డ నిజమే రాజా ఇతను సజీవుడిగా నిలబడి ఉన్నాడు అండి ఆ ఎలీషా ఆయన ప్రవక్త ప్రార్థన చేసిన ప్రార్థన వల్లనే ఈయన సజీవుడిగా ఉన్నాడు అని చెప్పిన మాటను బట్టి ఆమె సాక్ష్యం రాజుతో చెప్పినప్పుడు అక్కడ ఆమె భూమి పంట అలాగే పొలము సమస్తము ఏవేవి ఆమె విడిచిపెట్టి వెళ్ళిందో వాటితో సమస్తము అక్కడ ఆమెకు మరలా తిరిగి ఇప్పించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఆయన తలపెట్టిన ప్రతి కార్యము ఆయన ఏదైతే మన ఎడల తలపెట్టున్నాడో ఆయన మాటకు మనం ఎప్పుడైతే లోబడి దేవుని ఆత్మచేత నడిపించబడే వారిగా ఉన్నామో ఏ విషయంలో నీ జీవితంలో నష్టము కలగనే కలగదు దేవునికి స్తోత్రాలండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు సంఘస్థులకు వందనాలు నేను 2017లో వచ్చానండి నా గుండె బెరిగితేను అది భిక్షాల గారి ద్వారాగా వచ్చా ఇక్కడికి అప్పటికి ఇక్కడికి వచ్చే ముంగల 3 నెలల నుంచి హాస్పిటల్లో మందులు వాడుతున్నాను అయితే ఈలోగా మా అబ్బాయి అమ్మ చెన్నై మా చిన్న అబ్బాయి చెన్నైలో ఉంటాడండి చెన్నై వచ్చేసే అమ్మ మందులు తీసుకొని సార్ అన్నాడు అలాగేనయ్యా అన్నాను మందులు తీసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన మళ్ళీ వారం రోజులకే నాకు మళ్ళీ సీరియస్ అయింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో చూసి ఏం గారికి గుండె పెరిగిందండి అన్నారు మరి ఎట్టాగండి అంటే ఎక్కడ మందులు ఆడు ఇప్పుడేనా ఇంత క్రితం అంటే ఇది 3 నెలల మంచి అంటే ఎక్కడ వాడుతున్నారంటే ఇజావాడలో వాడుతున్నామని చెప్పారు చెప్పిన తర్వాత అయితే అక్కడికి వెంటనే తీసుకెళ్ళిపోండి ఏమని అని అన్నారు అంటే ఇప్పుడు అంటే ఎట్టాగమ్మ మరి ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒక ఉపశమనం కలగటానికి చేయండి అమ్మ అన్నారు చేసిన తర్వాత ఇంజక్షన్లు అయ్యి చేసి చలాని పెట్టి ఇంటికి పంపించేశారు తర్వాత మా ఆయనగారికి చెప్పారు మా అబ్బాయి ఫోన్ చేసి నాన్నగారు మీ వెంటనే వచ్చేసేయండి అమ్మగారిని అమ్మని హాస్పిటల్లో తీసుకెళ్ళాలి అని అంటే సరేనయ్యాను ఆ నైట్ బయలుదేరి తెల్లారి మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఇక ఇక్కడికి నైట్కి వచ్చేసాం ఆ తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లి తీజావాడ ఏంటి ఇంత సీరియస్ ఎందుకు అయింది ఏమికి అదేదని అన్నారు డాక్టర్ గారు అంటే ఏమోనండి తెలియదండి అని చెప్పారు ఈయన మందులు ఇచ్చిన తర్వాత ఆ రోజు నేను ఇంటికి వచ్చి సాయంత్రం శుక్రవారం ఆ రోజు కూర్చున్నాను బయట కూర్చుంటే భిక్షాల గారు వెళ్తుంటే ఏంటమ్మ అట్టుండవనంటే నాకు ఆయన చూసి నా చిన్నప్పటి నుంచి తెలిసండి ఆయన మాకు సాటు ఉండడమేను
ఆయన చూసి ఏడ్చాను ఏంటమ్మ పద లోపలికి పదని ఏం జరిగిందో చెప్పమంటే చెప్పాను అయితే నువ్వు భయపడ మాకమ్మ నువ్వు ఏడ మాకు మన దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇంటికి వెళ్ళి అక్కాయికి చెప్పాడు నాగుల అక్కాయికి చెప్తే ఇద్దరు కలిసి మళ్ళీ వెంటనే వచ్చారు నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించిన తర్వాత అమ్మ మామయ్య నిన్ను చూసిన నిన్ను బతికించిన దేవుడు అమ్మాయిని బతికించడా నువ్వు వెళ్ళే మందిరాన్ని తీసుకెళ్ళు అని అంది అంటే వెంటనే అమ్మగారికి ఫోన్ చేసి అమ్మగారికి చెప్తే తీసుకురామన్నారు అమ్మగారు తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ 15 రోజులకు వచ్చాను 15 రోజులకే నాకు స్వస్థ వచ్చిందండి ఆ తెల్లారి మళ్ళీ 15 రోజులు గడిచిన తర్వాత ఇక్కడికి వచ్చిన 15 రోజులు గడిచిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయారమ్మా నువ్వేంటి నువ్వు టెన్షన్ ఇలాంటి తగ్గించుకున్నావా నీకు తగ్గిందమ్మా అన్నారండి నాకు ఎంతో మేలు చేశారండి చాలా చాలా విషయాలు నాకు మేలు జరిగిందండి నాకు మళ్ళీ తర్వాత నాకు గుండెల్లో మూడు పుళ్ళు వచ్చినాయి మళ్ళీ కొంతకాలం జరిగిన తర్వాత అది కూడా హాస్పిటల్లో చూపించుకుంటే ఎక్స్రే స్కానింగ్లు ఇవన్నీ తీశారు అవి తీసుకొచ్చి మా ఆయన గారు అయ్యగారు చూపిస్తే ఏం పర్లేదు అయితే తగ్గిపోతే మేము ప్రార్థన చేస్తామన్నారు అవి కూడా నాకు తగ్గిపోయినాయి అండి చాలా మేలు జరిగిందండి అమ్మగారికి అయ్యగారికి కృతజ్ఞత చెల్లించుకున్నా నాలు చేసిన ప్రార్థన బట్టే మనకు చాలా స్వస్థత ఉందండి ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించను గాక